ఏరా విశేషాలు? ఏముండలే మామా, ఎంత ట్రై చేసినా ఒక అమ్మాయి కూడా పడలే. నీ మగం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావారా? ఇద్దా మామా, వడ్డారం మన్నావనుకో. అమ్మాయిల్ని పడేయాలంటే అదొక ఆర్ట్ రా. నీకు బోలు తెలుసులే, ఊరే కూర్చో. ఏయ్, మీ మామంటే ఏందనుకుంటున్నావురా? తక్కువ అంచనా ఇది మీ మామనే. ఓ పోటమో కూడా, ఊరికే కూర్చో. నీకు పిల్లనిచ్చేవాళ్ళు లేకపోయారని మాకు తెలుసులే. నాకా క్యూ కడతాండ్రా? క్యూ కడతాంటే ఏంటికి, మళ్ళీ 35 ఏళ్ళైనా పెళ్ళి అయిందిలే. నచ్చాల కదరా ఎవరు వాళ్ళకే. ఏయ్, మనమంటే పడిపడి వస్తాండ్రి. వాళ్ళు నీ మగం చూస్తానే భయపడి పరిగెత్తి పడిపడి తెచ్చింటారు. నిజమే, అతిగా మాట్లాడద్దులే. కాదు మామా, లాస్ట్ మబ్బులో నీ మగం మబ్బులో చూపించి పెళ్లి చేసినారంటే మాకు అన్ని తెలుసులే మామా. ఎవరు చెప్పిర్రా నీకు అన్ని లేనివన్నీ చెప్పినారు? యానా కొడుకు చెప్పి నీకు, నేనంటే సరిపోన్న కొడుకు చెప్పింటారు నీకు. దా అవన్నీ ఉండుకోను గానీ మామా, నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? గతమంతా ఎందుకు లేరా ఇప్పుడు? దా మామా, చెప్పయా సిగ్గుపడద్దు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసింటరా? అబ్బా పోనమ్మా, చెప్పు మామా, నీ లవ్ స్టోరీ చెప్పు మామా. ఎన్నెన్నో కలలు రా ఇప్పుడు. పొద్దున్నే బస్సు దిగుతానే అమ్మాయి కోసం ఎదురు చూడడం బస్ స్టాండ్ లో, ఆర్టీసీ బస్ స్టాండ్ ధర్మారంలో బస్సుకు దిగుతాండ, అమ్మాయి వెనకలే పోవడము, టిఫన్ తినడము, బాగుండే ఇప్పుడు అంత కాలేజీలో ఏందో లేరా అదంతా ఒక రకము. కాదు మామా, ఆ అమ్మకు నువ్వు అంటే ఇష్టమేనా? చెప్పితే కదరా తెలిసేది. మరి ఎప్పుడు చెప్పినావా? ఒకానొక సందర్భంలో ఒక మంచి రోజు చూసుకొని ఒక లెటర్ రాసినారా ముహూర్తం పెట్టి, నా ఆలోచనలు ఆమె మీద ఉన్న ఇష్టాలు అన్నీ కలిపి రాత్రి అంతా కూర్చొని లెటర్ రాసి ఎంత ప్రేమ చూపించినాను ఆ లెటర్లో. లెటర్ రాసి తీసుకొని పోయి ఇద్దామని పెట్టుకున్నా. ఏం ప్రిపేర్ అయినా మడిచినావా లేదా? ఇచ్చేకే కదరా రాసిండేది, ఇను పూరా చెప్తా. తీసుకొని పోయినా, మా అమ్మాయి లెటర్ తెచ్చింది నాకే. యా అదృష్టం అంటే ఇది మామా. లెటర్ ఇచ్చి వెళ్ళిపోయింది. తర్వాత ఏమై మామా? తర్వాత ఏముంటుందిరా, నా ఆనందానికి హద్దులు లేవు అసలు. మా అమ్మాయి లెటర్ తెచ్చిచ్చిందని ఎంత ఆనంద పన్నానంటే అసలు అట్లే పైన విహరించిన ఇట్లా. నా ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని పోయి ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది కదా మన కాలేజ్ దావా, అందరికీ ఐస్ క్రీమ్ ఇప్పించిన, చిన్న పార్టీ ఇప్పించిన, తిన్నోళ్ళందరికీ అందరికీ పిలిచి ఇప్పించిన ఆనందంలో. నిజమే మామా, ఆ మాత్రం ఉండల్లా. అవు మామా, లెటర్లో ఏమేమి రాసింది చెప్పు మామా. అనుకోలేరా వద్దులేరా అవన్నీ? కాదు మామా, ఇంత చెప్పి లాస్ట్ లో నన్ను గబ్బులు చెప్తావే నువ్వు, చెప్పయా. సరేలేరా, స్టార్టింగ్ లోనే ప్రాణానికి ప్రాణమైన నా ప్రియమైన అని రాసిందిరా. అబ్బా మామా, ఏం స్టార్ట్ చేసిందయ్యా, చెప్పు చెప్పు. ఏ ఉండుకోనిలేరా? యో చెప్తావా లేదా బంగపల్లా నిన్నంత. సరేలేరా, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నువ్వంటే నాకు ప్రాణము, నిన్ను చూడకుండా నేను ఉండలేనని రాసిందిరా. ఆహా, ఏమి ప్రేమ ఉన్నది మామా నీ మీద. అబ్బా, మళ్ళా ఏమైనా మిగతా స్టోరీ? వద్దులేరా ఉండుకోనిలేరా. దా నువ్వు దెబ్బలు తింటావమ్మా గ్యారంటీ, చెప్పాలా నువ్వు. ఆ ప్రేమ ఈ ప్రేమ అని రాసి లాస్ట్ లో ఏం రాసిందో తెలుసిన? ఈ లెటర్ ఎట్లన్నా గానీ రమేష్కి, మన క్లాస్మేట్ రమేష్కి చేరుసన్నయ్యా అని రాసిందిరా. మామా ఏంది మామ ఇట్లా చెప్తావు నువ్వు, నీకే బాధగా ఉంది మామ నువ్వు చెప్తాంటే. నీ ఆశలన్నీ ఎక్కడ పోయా మామ? నీకే ఇట్లుంటే నాకెట్లుండాలరా, 3 ఏళ్ళు తిరిగినారా, లాస్ట్ లో అన్నయ్య అని రాసిందిరా. మామా ఈ కష్టం ఎవరికి రాకూడదు మామ, మళ్ళీ తర్వాత ఎట్లా మామా? ఏం కథ ఎట్లేముంటుందిరా, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, నేను చూసుకుంటున్నా అంతే. కాదు మామ, మరి మళ్ళీ ఎవరిని లవ్ చేయలేదా నువ్వు? నమస్కారం అప్ప, ఈ జీవితానికి ఇంకా లవ్ వద్దనుకున్నారా? నీ మగం చూసి ఎవరు లవ్ చేసిండ్రు మామ, అందుకే 35 ఏళ్ళు పట్టిండదు నీకు.